పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ఏఐసిసి పిలుపు మేరకు టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మెదక్ జిల్లా కలెక్టర్ కి మెమరాండం ఇవ్వడానికి నిజాంపేట మండల కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరుగుతుందని మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బక్కన్న గారి లింగం గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆదేశాల మేరకు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కు బయలుదేరడం జరుగుతుందన్నారు. సబ్సిడీ విత్తనాలు డ్రిప్స్ పంపిణీ చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం రైతులకు మొండి చేయి చూపించిందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యత చేపట్టడంతో తెలంగాణ రాష్ట్రంలో యువకులు కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతున్నారని, త్వరలోనే మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి అధ్యక్షతన భారీ చేరికలు ఉన్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కన్న గారి లింగం గౌడ్, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, మైనారిటీ సెల్ అధ్యక్షులు షానవాద్, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సొసైటీ మాజీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, భూమాగౌడ్, రాజయ్య, వెంకటి, అశోక్, బాలరాజ్, మహేందర్ గౌడ్, మహేష్ గౌడ్, చంద్రం, సుధాకర్, షాదుల్, కాంగ్రెస్ యువకులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు నాయకత్వం.